వెల్కమ్ టు బి9 న్యూస్ నిజం మా ఇజం విశాఖపట్నం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ మాట్లాడుతూ అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉండాలని చేస్తున్న ఉద్యమం శనివారానికి 368వ రోజుకు చేరుకుందని ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అమరావతిలో కాదని విశాఖలో అతి తక్కువ ధరకు 20,000 ఎకరాలకు పైగా భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొదలుపెట్టి రాజధాని విశాఖ ప్రకటించడం ఇన్సైడ్ ట్రేడింగ్ కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రులంతా ఒకటేనని అందువల్ల ఆంధ్రులంతా కోరుకున్నట్లు అమరావతిని రాజధానిగా చేయాలని రామ్ డిమాండ్ చేశారు. అమరావతిపై రెఫరెండం కు వెళ్లినట్లయితే ప్రజాతీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే చంద్రబాబు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని చేసిన సవాల్కు ఎందుకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని ప్రశ్నించారు. 21న ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విజయసాయిరెడ్డి ముఖాముఖి చర్చకు విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో వచ్చి గడిచిన 18 మాసాల్లో ఏ రకమైన అభివృద్ధికి ఉత్తరాంధ్ర నోచుకుందో తెలియజేసే ప్రజలు సంతోషిస్తారని రామ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 260,000 మంది వాలంటీర్లు ఉన్నారని వారికి ఎటువంటి చట్టబద్ధత లేదని తక్షణమే చట్టబద్ధత చేసినట్లయితే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా వారికి అన్యాయం జరగదని రామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిపై రెఫరెండం సిద్ధమా అని చెప్పి దృశ్యత ప్రశ్నిస్తోంది. మొన్న అమరావతిలో జరిగిన జనబేరులో పర్మిషన్ ఇచ్చి పోలీసులు ఆ సభని ఆపాలని ఎక్కడ పడితే అడ్డుకున్నారు. ఆ సభకి నేను ప్రత్యక్షంగా హాజరయ్యాను. మరి అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని గడిచిన 18 మాసాలుగా అంటున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా ప్రూవ్ చేయలేపారు. అమరావతిలో కాదు విశాఖపట్నం జరిగింది. 20,000 ఎకరాల భూములు రాజధాని ప్రకటన కాకముందే నీరసాపలు కొనుక్కొని పెట్టుకున్నారు. మరి దీన్ని ఏమంటారు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రైతులు భూములు అమ్ముకుంటే అది తప్ప అని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు అప్పుడు తట్టుకుంటున్నారు చంద్రబాబు చెప్పి అంటున్నారు. 2014లో అమరావతి చెప్పినప్పుడు మీరు నిద్రపోయారు అడుగుతున్నాం. ఆ రోజు మీకు ఉత్తరాలు అడుగుతున్నారు. చేతకాల దద్దం ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే మనం చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి స్వార్థానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే రాజధాని అమరావతి కాని కోరుకుంటున్నారు. ఈ యుద్ధం మీకోసం నా కోసం కాదు, ఇది తెలుగు జాతి కోసం మనం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే రేపు 21న విజయసాయిరెడ్డి గారు ఇదే విజయ ప్రెస్ క్లబ్లో ముఖాముఖి రాగానే ప్రశ్నిస్తాను. మాయ మాటలు చెప్పి పప్పు పెట్టుకుంటే విజయసాయిరెడ్డి గారు ట్విట్టర్లు మాట్లాడితే ట్విట్టర్లు ట్విట్ చేస్తుంటారు. చెప్పండి, వచ్చి మేము అభివృద్ధి చేస్తాం చెప్పండి. నిజంగా మీరు అభివృద్ధి చేస్తే మేము జై కొడతాం. ఎవరు మోసం చేయటం? ఈవేళ 260,000 మంది వాలంటీర్లని నియమించారు, ఒక జీవో ఇచ్చారు. రేపు భవిష్యత్తులో మీరు రాకపోతే వాళ్ళకి భద్రత అడుగుతున్నాం. తక్షణం వాళ్ళని చట్టబద్ధం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీ స్వార్థానికి 260,000 మంది యువతను బలిపూజ చేస్తున్నారు. రేపు 5 ఏళ్ళ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అడుగుతాం. ఇప్పటికైనా మేల్కోండి, వాలంటీర్లు ఉన్నారు. ఏదో ఇది అధికార పోస్ట్ అనుకుంటున్నారు. నిజంగా మీరు చట్టబద్ధం చేస్తే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రైతులు కానీ, రైతు కూలీలు కానీ, వ్యాపారస్తులు కానీ, యువత కానీ, మొత్తం అందరూ బాగుంటుందో లక్ష్యం తప్ప ఏ ఒక్కరికో మేము కుమ్మ కాయట్లేదు. ఈరోజు మాట్లాడుతుంటే మినిస్టర్లు వాళ్ళ భాష మరిచి చాలా నీచాతీతంగా మాట్లాడుతున్నారు. ఒక హుందాతనం పోయింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఢిల్లీని కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసి నవ్వుకుంటున్నారు. మీ రాజధాని ఏదంటే చెప్పలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నాం. మీరు ఇప్పటికేం కోరుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2015లో అసెంబ్లీలో 30,000 ఎకరాలు ఎక్కడైతే ఉంటుందో అది రాజధానిని ఆమోదిస్తానని చెప్పి ఆ రోజు మీరు ఒప్పుకొని ఈరోజు మాట తప్పారు, మడం తిప్పారు. ప్రతి దాంట్లోనే మీ మేనిఫెస్టో ప్రతి దాంట్లోనే మీరు మోసం చేస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ బాబుతో నీ తాతలో కాదు, 5 కోట్ల మంది ప్రజలు మనం చేస్తున్నారు. ఈరోజు అమరావతి మీరు అంజీవాలని చూస్తుంటే ఇది అన్ని జిల్లాలోని ఒక ఉద్యమ రూపంగా రాబోతున్నా చేస్తారు. మీరు కేవలం మీ పేటిఎం ప్యాక్సెల్తో ఏదో 100 మంది బుక్ చేస్తే కాదు. నిజంగా మీరు దమ్ముంటే అమరావతి రిఫరెండ్ వెళ్దాం, రాజీనామాలు చేయండి, తెచ్చుకుందాం. నిజంగా మీరు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదని చెప్పారు. అసలు టీడీపీ పార్టీ ఉండదు కదా, మీకు బలిమంది అడుగుతున్నారు. మీకు దమ్ము ధైర్యం లేక
మీరు ఇవాళ మీ మంత్రుల చేతితో అనవసరంగా రాష్ట్ర పరుం చేస్తున్నారు. ఇవాళ మనం మనే కొట్టుకుంటున్నాం అంటే ఇవాళ రాష్ట్ర వేపు పెడుతున్నారు. ఇప్పటికైనా సరే నిజంగా ముఖ్యమంత్రిగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా రాయలసీమ పులి గడ్డి అయితే ప్రభుత్వం రద్దు చేయి, ఎలక్షన్ గెలుదాం, తేల్చుకుందాం. అంతేకాని ఈరోజు ప్రజలు మోసం చేసి దయచేసి మా ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయమక్క. నీ ముఖ్యమంత్రి పదవి కోసం ఇవాళ ప్రజల్ని కష్టాలు పెడుతున్నావు. నీ పథకాలన్నీ బోగస్ పథకాలే. ఇవాళ రాష్ట్రం దివాలా తీసేసే, రేపో మాపో రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ రాబోతుంది. ఈ తథ్యం మనం చేస్తారు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు మేలుకో దయచేసి రాజధాని అమరావతికి జై కొట్టుకుని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జయ.